రాజమౌళి తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ త్రిబులర్ పై రోజు రోజుకు ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. ఇప్పటికే హీరోల టీజర్లు సంచలనాలను క్రియేట్ చేయగా ఈ సినిమాకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఇప్పుడు రికార్డ్ స్థాయిలో వైరల్గా మారుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్లో ఓ యాక్షన్ పార్ట్ను కంప్లీట్ చేసుకుంది. దాదాపు కేవలం ఒక్క సీన్ కోసమే 50 రోజుల పాటు షూట్ చేశారట ఈ యాక్షన్ సీక్వెన్స్ను. సినిమాలో ఈ యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోనుందని సమాచారం. ఇక తాజా సమాచారం మేరకు త్రిబుల్ ఆర్ టీమ్ పూణే బయలుదేరింది. పూణేలో వారం రోజుల పాటు అక్కడ షూటింగ్ని కొనసాగిస్తారట. హీరోలపై కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారట మన దర్శకుడు రాజమౌళి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోలకు జోడీలుగా హాలీవుడ్ బాలీవుడ్ నటీనటులు నటిస్తుండడం విశేషం. ఎన్టీఆర్కు జోడీగా హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ మరియు రామ్ చరణ్కి జోడీగా బాలీవుడ్ నటి ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమాలో హాలీవుడ్ నటి అయిన ఒలివియా మోరిస్ నిన్న ఫేస్బుక్ లైవ్లో జూనియర్ ఎన్టీఆర్పై సంచలన కామెంట్లు చేసింది. హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ మొట్టమొదటిసారిగా తెలుగు సినిమాలో నటిస్తుండడం, అది కూడా ఎన్టీఆర్కి జోడీగా నటించడం అనేది మామూలు విషయం కాదు. అయితే ఈ విషయంపై ఒలివియా మోరిస్ తన మనసులో ఉన్న అభిప్రాయాలను అభిమానులతో షేర్ చేసుకుంది. ఎన్టీఆర్ గురించి మీరేమంటారు అని ఓ అభిమాని అడగగా దానికి ఒలివియా మోరిస్ షాకింగ్ కామెంట్స్ చేస్తూ ఇలా సమాధానమిచ్చింది. షూటింగ్ సెట్లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ గారు చాలా జోవియల్గా ఉంటారని, చాలా సరదాగా అందరితో కలుపుకొని పోతారని, ఇక జూనియర్ ఎన్టీఆర్ గారు షూటింగ్ సెట్లో వేసే జోక్స్ అయితే నేను ఫుల్ ఎంజాయ్ చేసేదాన్నని, నిజంగా ఒక స్టార్ హీరో అయి ఉండి కూడా ఎన్టీఆర్ గారు అలా అందరితో కలిసి ఉండడం అనేది నాకు చాలా బాగా నచ్చిందని, ఆయన వేసే జోక్స్ కూడా నేను చాలా ఎంజాయ్ చేసేదాన్నని, నిజంగా ఈ సినిమాలో నాకు ఛాన్స్ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను అంటూ ఒలివియా మోరిస్ జూనియర్ ఎన్టీఆర్పై పొగడతల వర్షం కురిపించింది. ప్రస్తుతం ఫేస్బుక్ లైవ్లో ఈమె మాట్లాడిన మాటలు ఇప్పుడు నందమూరి అభిమానులకు ఫుల్ ఖుషిని కలిగిస్తున్నాయని చెప్పాలి.